इला कृष्णा परिवाहक प्राप्त में मंटी लेने मंट सृष्टि इला राज प्रयोजन पंदी वैर पक्ष मोहरी इला जगनमोहन रेड्डी गारु कृष्णा नदी जलाल संगम बंड दग्गर रायलसीमा लिफ्ट द्वारा 80,000 क्यूसेक् दादापुगा अदे विधंगा पोतिरेड्डिपाड दग्गर 40,000 मोत्तम इवन्नी कलिपिते दादापुगा प्रति रोजू 10 नुंचि 11 टीएमसीलो नीळ्ळनि तरलिंचडानिकि प्राजेक्टुलु कडुतुन्नाडु इयाल तेलंगाणलो कल्वकुर्तैना निट्टंपाडैना एसएलबीसी अयिना ఎన్ని ప్రాజెక్టులు కృష్ణా బేసిన్ మీద ఉన్నాయో కృష్ణా బేసిన్ లో ఇతర ప్రాంతాలకు తరలించడానికి అన్ని కలిస్తే రోజుకు ఒకటే టీఎంసీ మనం లిఫ్ట్ చేసుకోగలిగింది కల్వకుర్తి 4000 క్యూసెక్కులు ఇట్లా లెక్కేసుకుంటే అన్ని కలిపితే కూడా 11000 క్యూసెక్కులు కాదు ఒక రోజుకు మనం తరలించేది అంటే తెలంగాణలో ఉండే ఎస్ఎల్బీసీ కల్వకుర్తి నెటంపాడు ఇతర ప్రాజెక్టుల ద్వారా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ చేసిన రోజుకు అన్ని కలిపితే ఒక్క టీఎంసీ కంటే ఎక్కువ మనం తరలించలేం అవి నికర జలాలైనా మిగులు జలాలైనా వరద జలాలైనా ఈ జలాలను తరలించాలంటే తెలంగాణలో కట్టుకున్న ప్రాజెక్టులని అంటే కట్టడానికి మధ్యలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే కూడా రోజుకు ఒక్క టీఎంసీ తరలించగలము కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొదలు పెడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతుందో పోతిరెడ్డి పాద ఏదైతుందో ఇవి కలిపితే ఒక్క రోజుకు 11 టీఎంసీలు 30 రోజులు ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి గారు నీళ్లు తరలిస్తే దాదాపుగా 330 టీఎంసీలు జగన్ మోహన్ రెడ్డి గారు తరలించకపోవడానికి ఉన్నది అంటే ఒక శ్రీశైలం ప్రాజెక్టును పారలల్ గా ఇంకొక శ్రీశైలం ప్రాజెక్టు కడుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇయాల తుంగభద్ర సుంకేజ్ల దగ్గర తెలంగాణలోకి వచ్చిన కృష్ణా నది జలాలు కర్ణాటక నుంచి జూరాలలోకి వచ్చిన ఈ నీళ్ళని ఎంటరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లి తిరుక్కొని శ్రీశైలం దగ్గర మళ్ళీ తెలంగాణలోకి వస్తాయి జూరాలలో బయలుదేరిన నీళ్లు సంగమండం కోంగనే మళ్ళీ ఒక పెద్ద శ్రీశైలం అంత పరివాహక ప్రాంతాన్ని క్రియేట్ చేసుకొని జగన్ మోహన్ రెడ్డి గారు ఆ నీళ్లు తీసుకుపోతున్నారు అంటే ఒకప్పుడు మార్కాపురం ప్రాంతంలో దారి దోపిడీలు జరిగేది అది మొత్తం ఘాట్ ఏరియా ఆ ఘాట్ ఏరియాలో లోడు నింపిన లారీలు పోతుంటే ఆ ఘాట్ రోడ్ల 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల స్పీడ్ పోయేది నిదానంగా రాత్రిపూట ఈ దారి దోపిడీ దొంగలు ఒక నలుగురు పైకి ఎక్కి దాంట్లోకి వెళ్ళి నింపిన లోడ్ను రోడ్డు మీద కిందేస్తే కింద 10 మంది సంచులన్నీ రోడ్డు పక్కన టకటక రోడ్డు పక్క కేసేసి ఆ దారి అయిపోయే లోపల ఆ ఘాట్ రోడ్ అయిపోయే లోపల వెనకాల ఎడ్ల బండ్లు కట్టుకొని ఈ బస్తాలను అన్నిటిని కూడా అందులేసుకొని తీసుకొని పోయేటోళ్ళు ఈ లోడ్ తీసుకెళ్లేవాడు చేరాల్సిన దగ్గర దేరితే చూస్తే అందులో ఏముండేటివి కావు ఆ రకంగా ప్రాంతంలో దారి దోపిడీలు జరిగేది ఆ ఘాట్ రోడ్లో ఇయాల జగన్మోహన్ రెడ్డి గారు కూడా జూరాలలో నీళ్లు బయలుదేరితే మనం కళ్ళతోని అబ్బా మా తెలంగాణకు మా పాలమూరుకు రంగారెడ్డికి నల్లగొండ ఖమ్మం జిల్లాకు నీళ్లు వస్తున్నాయని జూరాలలో చూసి మనం స్వాగతం పలికి మనం వాయినం చెల్లించిన నీళ్లు సంగంబండ దగ్గరికి పోగానే రాయలసీమ లిఫ్ట్ ద్వారా మొత్తానికి మొత్తం జలాలను జలదోపిడీ జరుగుతుంది ఒకప్పుడు మార్కాపురం ప్రాంతంలో ఘాట్ ఏరియాలో దారి దోపిడీదారులు లారీ పోతనే ఉంటుంది లారీలో ఉన్న లోడ్ అంతా మాయమైతుండే ఇయాల జూరాలలో బయలుదేరిన జలాలు శ్రీశైలం చేరుకునే లోపల దారిలోనే మాయమైపోయి జలదోపిడీ జరుగుతుంది ఈ జలదోపిడీకి కారణం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నేను పిసీసీ అధ్యక్షుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక నిర్దిష్టమైన ఆరోపణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నేను చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విస్పష్టంగా కృష్ణా నది జలాల నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడు పొక్కను పెద్ద చేసి ఎన్ని నీళ్లు తీసుకెళ్తాడో స్పష్టంగా శాసనసభ వేదిక మీద అధికారికంగా మాట్లాడిండు ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని నీళ్లు తీసుకెళ్తాడో
జగన్మోహన్ రెడ్డి గారు విస్పష్టంగా మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దాచిపెట్టలే. ఆ శాసనసభలో ఆయన మాట్లాడినాక చంద్రశేఖర్ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ పిలిపించి ఎర్ర తివాచిల స్వాగతం పలికి అలై బలై చేసుకొని తండ్రి కొడుకులు సకుటుంబ సపరివార సమేతంగా మీరు ఆ పాత విజువల్స్ చూడండి. అందులో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు ఉన్నారో లేడు కానీ ఆయన రానియకపోతుండే అప్పట్లో ప్రగతి భవన్కు ఉన్నాడా లేడా ఒకసారి చూడాలి. సంతోష్ రావు గారు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ ఆత్మ అందరు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి ఆయనను అలై బలై చేసుకొని తరించిపోయారు. పంచపక్ష ప్రమాణాలతో ప్రగతి భవన్లో భోజనం చేసిండు. భోజనం చేసినప్పుడే డ్రైవ్ టు జీవోను జగన్మోహన్ రెడ్డి కరెక్షన్ చేసిండు. ఏదైతే రాయలసీమ లిఫ్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేయాల్సిన జీవో కేసీఆర్ సలహాలు సూచనలు డ్రైవ్ టు జీవోను పట్టుకొని కేసీఆర్కు చూపిస్తే ఆ జీవోలో కరెక్షన్స్ అన్నీ కూడా కేసీఆర్ చేసిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో బయటకు వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో బయటకు వచ్చినాక మేమందరం మాట్లాడి నాగం జనార్దన్ రెడ్డి గారు లాంటి పెద్దలు బయటకు వచ్చి కృష్ణానది జలాల మీద సంపూర్ణమైన అవగాహన ఉండి ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించి మా ప్రభుత్వం ఉన్నా మా పార్టీ అధికారంలో ఉన్నా పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసి నీళ్లు తీసుకపోతే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి కొట్లాడింది పిజేఆర్ గారు. ఆ తర్వాత కృష్ణానది జలాలు ఈ తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్నాయని నాకు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి మేమందరం ముఖ్యమంత్రి గారికి నాగం జనార్దన్ రెడ్డి గారు అధికారికంగా లేఖ రాసిండు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఇది ఆమోదం చేసిండు. నిధులు మంజూరు చేసిండు. తెలంగాణ ఎడారిగా మారబోతుంది. పాలమూరు బిడ్డలు సావబోతున్నారు. మాకు వలస బతుకులో లేకపోతే ఇక మళ్ళా తట్టపార పనులు చేసుకొని మట్టి పనులు చేసుకోవడానికి మేము ఇతర ప్రాంతాలకు పోవాల్సిందే, తక్షణమే ఆపమని నాగం జనార్దన్ రెడ్డి గారు అధికారికంగా లేఖ రాసిండు. గవర్నర్ గారికి నివేదిక ఇచ్చిండు. కేసీఆర్ మాట్లాడలే. కేసీఆర్ గారు మిన్నకుట్టు ఉన్నాడు. వాళ్ళ పార్టీ స్పందించలే. ఆ తర్వాత జీవో వచ్చింది. టెండర్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా చెప్పినాం టెండర్ ప్రక్రియ పూర్తయితే తర్వాత నువ్వేమీ చేయలేవు దీన్ని అడ్డుకోండి అని చెప్తే పట్టించుకోలే.